హాయ్ ఫ్రెండ్స్, నేను నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగ్ టెక్ హబ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు రెండు ముఖ్యమైన జీవోలను విడుదల చేసింది. జీవోఎంఎస్ నంబర్ 101 డేటెడ్ 25 సెప్టెంబర్ 2020. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్ట్మెంట్ టెస్ట్ నందు నెగిటివ్ మార్క్స్ను తొలగిస్తూ ఈరోజు జీవోఎంఎస్ నంబర్ 101 ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కత్తి నరసింహారెడ్డి గారు నెగిటివ్ మార్క్స్ తొలగించాలని ఏపీపీఎస్సికి గతంలో రిప్రెంట్ చేసి ఉన్నారు. ఏపీపీఎస్సీ నవంబర్ 2017 నోటిఫికేషన్ నుండి ఈ నెగిటివ్ మార్క్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగిటివ్ మార్కుగా నిర్ధారించడం జరిగింది. మరియు పాస్ మార్క్స్ను 35గా నిర్ధారించి ఉన్నారు. ఈ అమెండ్మెంట్ ద్వారా పాస్ మార్క్స్ను 40కి పెంచుతూ మరియు నెగిటివ్ మార్క్స్ విధానాన్ని తీసివేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల కోసము రాసేటువంటి డిపార్ట్మెంట్ టెస్ట్ల యందు నెగిటివ్ మార్కుల విధానం అనేది పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ విధానం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వము ఈ విధానాలన్నింటినీ స్టడీ చేసి ఇది సరైనది కాదని భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డిపార్ట్మెంట్ టెస్ట్ల యందు నెగిటివ్ మార్కులను తొలగిస్తూ ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఏపీపీఎస్సీ జారీ చేసే డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్లకు ఈ జీవో వర్తిస్తుందని స్పష్టం చేశారు. విలేజ్ మరియు వార్డు సెక్రటరీస్లో పనిచేసే మ్యారీడ్ ఉమెన్ ఎంప్లాయీస్కు 180 రోజుల మెటర్నిటీ లీవ్ను ఫుల్ పే వర్తించే విధంగా శాంక్షన్ చేస్తూ ఈరోజు జీవో ఆర్టీ నంబర్ 4 డేటెడ్ 25 సెప్టెంబర్ 2020 విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము నాగ్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.